ఇక రెండు తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే కనుక పోలవరం సంబంధించినటువంటి ఒక అంశం అయితే అటు తెలుగుదేశం పార్టీ మధ్యలో కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ మధ్యలో కావచ్చు ఒక యుద్ధ వాతావరణం తల్పిస్తుంది అంటే రెండు వేల పద్దెనిమిది లోపే పోలవరం కంప్లీట్ చేస్తామని అప్పుడు చెప్పినట్టు తెలుగుదేశం అప్పటి ప్రభుత్వం ఏమో దానిని కంప్లీట్ చేయలేకపోయింది ఇప్పుడైనా మీరు అని ఒక డిమాండ్ తీసుకొస్తుంది పోలవరం ప్రాజెక్ట్ చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పైకి చెప్పినంత సులువైన ప్రాజెక్ట్ కాదు ఇది ఈ ప్రాజెక్టులో మూడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయినాయి ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల నుంచి కొంత 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 నష్టపోయి ఆంధ్రకు మేలు చేయాలి సో దీనిలో ఈ మూడు రాష్ట్రాలకి ప్రాజెక్ట్ వల్ల ఏం లాభం లేదు ఒరిస్సాకి కానీ ఛత్తీస్గఢ్కి కానీ తెలంగాణకి కానీ లాభం లేదు తెలంగాణకి ఏడు మండలాలు పోయినాయి ఛత్తీస్గఢ్లో ఒక డెబ్భై ఎనభై గ్రామాలు పోతాయి ఒరిస్సాలో అరవై డెబ్భై గ్రామాలు పోతాయి అక్కడ ప్రజలకి దీనివల్ల ఏం లాభం లేదు ఒక్క చుక్క నీరు అక్కడ ప్రజలకు రాదు నా గొంతు తడుపుకుని మీకు నేను మీకు ఎందుకు ఇస్తాను నా కడుపుని మాడబెట్టుకుని మీకు ఎందుకన్నం పెడతాను కాబట్టి ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి ఏమాత్రము లాభం లేక వాళ్ళు ఎందుకు త్యాగం చేస్తారు ఎవరు బాగుపడటానికి తమ రాష్ట్రం కానటువంటి వాడు బాగుపడటానికి సో ఈ ప్రాజెక్ట్ చాలా సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్ట్ ఒకటి రెండవది దీని ఎత్తు పెరిగితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఎత్తు ఏదైనా ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఏదో లెక్కుందా లెక్క ఉంటే ప్రాజెక్టు వల్ల లాభం ఈ ప్రా ఈ ప్రాజెక్ట్ వల్ల లాభం ఎత్తు తగ్గితే ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమకి నష్టం ఆల్రెడీ స్టెబిలైజ్డ్ రెండు రెండున్నర లక్షల ఎకరాల కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా రీజియన్కి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ప్రాజెక్టు కట్టొచ్చు దానివల్ల స్టెబిలైజ్డ్ ఆయకట్టుకి నష్టం ప్రాజెక్టు ఎత్తు పెంచితే మూడు రాష్ట్రాల్లోని ప్రజలకి నష్టం ఎలా అవుతుంది ఈ ప్రాజెక్టు ఒకసారి మీరు లెక్క చెప్పండి నాకు ఎట్లా అవుతుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ని ఎలా నిర్మించగలరు ఒరిస్సా ఎందుకు నష్టపోవాలి ఛత్తీస్గఢ్ ఎందుకు నష్టపోవాలి ఈ రెండు రాష్ట్రాలు ఏ లాభం పొందకుండా ఎందుకు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని అంగీకరిస్తారు అక్కడ ప్రజలు కోర్టులకు వెళ్తున్నారు ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు ఆ సమస్య సాల్వ్ కాకుండా మీరు ప్రాజెక్ట్ని కట్టడం వల్ల మీకు ఎటువంటి లాభం లేదు ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ ఇంత ఎత్తు ఒక నిర్ధారిత ఎత్తు కడితే దాని బ్యాక్ వాటర్స్ ఆ రాష్ట్రంలో ముంపుకి గురి చేస్తున్నాయి మాకు నష్టం మీరు కేవలం పునరావాసం చేస్తామని చెప్పి ఒక డెబ్భై ఎనభై గ్రామాలని ప్రజల్ని నిర్వాసితులు చేసి వాళ్ళకి పైసా లాభం లేకుండా అంటే కేవలం కంపెన్సేషన్ ఇస్తున్నారు మీరు కానీ దానివల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు మీద తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం నడుస్తుంది నేను కడతానంటే నేను కడతానని అంటున్నారు ఎవరైనా ఎప్పటికైనా నిర్మాణం చేస్తారన్న విషయంలో నా సందేహాలు నాకున్నాయి ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకి కూడా ముందు కెనాల్స్ కట్టి తర్వాత రిజర్వాయర్ కట్టలేదు ఎందుకు కట్టారు ఇక్కడ పోలవరం కాదు కాబట్టి కట్టారు పోలవరం కనుక నిర్మాణం అయితే ముందు రిజర్వాయర్ కడతారు ఎవరైనా బండికి ముందు బర్రెల్ని కడతారు ఆవుల్ని ఎడ్ ఎడ్లని కడతారు వెనక కట్టరు ఇక్కడ ముందు మీరు బండి ముందు పెట్టి ఎడ్లను వెనకబెడుతున్నారు ముందు కెనాల్స్ కట్టేసేసారు ప్రాజెక్ట్ కట్టడంలే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు తెలుగు నాట రాజకీయ పార్టీలు అన్నీ ప్రజల్ని మోసం చేస్తున్నాయి ఏదో పోలవరం అనేది ఒకటి వస్తుంది అది ఉంది అది అవుతుంది అని మబ్ మభ్య పెడుతున్నారు పోలవరాన్ని ఈ రెండు పార్టీలే కాదు కదా ఎవరు కూడా నిర్మాణం చేయలేరు అందరూ అందరినీ మోసం చేస్తున్నారు అందరికన్నా ఎక్కువ మోసపోతున్నవాడు తెలుగువాడు ఏ ప్రాజెక్టు ప్రపంచంలో నాకు ఒక్క ప్రాజెక్ట్ చూపించండి ముందు కెనాల్స్ అయ్యి తర్వాత రిజర్వాయర్ నిర్మాణం కాకుండా ఆగిపోయినాయి ఆగి ఒక్క ప్రాజెక్ట్ని చూపించండి నాకు ప్రపంచంలో ఎవరిని మోసం చేస్తున్నారు తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్నారు ముందు కెనాల్స్ కట్టింది ఎవరు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పేరిడి చంద్రబాబు కట్టాడు ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ టీఎంసీ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టారు ప్రాజెక్ట్ ఏదండి ప్రాజెక్ట్ లేకపోతే నీళ్లు మీరు ఈ కెనాల్స్ దేని ద్వారా నీళ్లు పంపుతారండి వరద సమయంలో లిఫ్టుల ద్వారా పంపుతారు ఇవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తాడిపూడి పుష్కర ఎయిటీ ఫైవ్ టీఎంసీ వాటర్ తీసుకెళ్లేటువంటి ఒక కెనాల్ మూడు లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు వేర్ ఇస్ పోలవరం ఎవరు కడతారు పోలవరం ఎప్పుడు కడతారు పోలవరం ఆ ఎత్తు కట్టగలరా పోలవరం కర్ణాటకని రెండు రాష్ట్రాలని కన్విన్స్ చేయగలరా ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ఇందులో బీజేపీ తెలుగుదేశం కాంగ్రెస్ అని రాజకీయాలని పక్కన పెడితే మోసపోతున్నది ఈ ప్రాజెక్ట్ ఏదో వస్తుందని మోసపోతున్నది తెలుగువాడు తెలుగు ప్రజలు లేని ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఆంధ్ర కొట్టుకుంటున్నాయి రాని ప్రాజెక్ట్ కోసం ఆంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి ఏ ప్రాజెక్ట్ కన్నా ముందు కెనాల్స్ కట్టి రిజర్వాయర్లు కట్టకుండా ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలో ఇంతమందికి ఒకటి వచ్చింది చెప్పండి నాకు ఇరిగేషన్ హిస్టరీలో ఒకటి చూపించండి ఎవడికి పడితే వాడు కెనాల్స్ వేసుకున్నాడు కాంట్రాక్టులు తీసుకున్నాడు డబ్బులు సంపాదించాడు వానాకాలం నీళ్ళు ఇచ్చాడు నేను జలదాతని గంగని యమునని కలిపిన భగీరథుడితో సమానం అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్పితే పూర్తి మోసం ఇది పోలవరం ప్రాజెక్టు ఒక మోసం